హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ఈ వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది, గంట సింబల్, దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 3500 పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ మనందరికీ తెలిసిన విషయమే, మనకి ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంక్లూడ్ చేసేస్తాము, ఎల్కేజీ యూకేజీగా మారుస్తామని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో చాలామందికి అయితే డౌట్ ఉంది, ఈ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అసలు ఎవరు టీచ్ చేస్తారు ఏంటని చెప్పి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. దానికి సంబంధించి ఈరోజు మనకి క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో పూర్తి వివరాలు అయితే చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 3500 ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ మరియు యూకేజీను ప్రవేశించనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేశారు. ఇందుకు అవసరమయ్యే పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు ఉపాధ్యాయుల నియామకానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎల్కేజీ యూకేజీకి సంబంధించి బోధించడానికి కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో అది కూడా ఈ పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు అయితే చేస్తున్నట్లు మనకి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లల్ని ఈ బడుల్లోకి తీసుకొని 1వ తరగతికి సంసిద్ధులను చేసేందుకు పూర్వ ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ మరియు యూకేజీలో ముందుగా చేరుస్తారని చెప్పి దానికి సంబంధించి పాఠ్యాంశాలన్నీ కూడా బోధించి 1వ తరగతికి సంసిద్ధులను చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ డైట్, మీరందరూ చేస్తున్నారు కదా, డిఎడ్ చేస్తున్నారు కదా, డైట్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రత్యేక కోర్సులు అయితే లేవు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి డైట్కి సంబంధించి మనకి ఏవైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి అంటే ఎల్కేజీ యూకేజీకి సంబంధించినటువంటి మనకి టీచింగ్ నాలెడ్జ్ అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. ప్రత్యేకంగా ఎల్కేజీ యూకేజీ స్థాయిలో బోధనకు ప్రత్యేక శిక్షణ అయితే తీసుకురానున్నారని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డైట్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎల్కేజీ యూకేజీ ఓకేనా, ఎల్కేజీ మరియు యూకేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ కోర్సు అయితే తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో మీ అందరికీ గుర్తుందో లేదో మనకి డైట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అంగన్వాడీ అని చెప్పేసి ఒకటి మనకి రికార్డ్ అయితే ఉంటుంది. సో అంగన్వాడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన విషయం మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇన్ కేస్ మీరు రికార్డ్స్ అన్నీ కూడా చూసి కాపీ కొట్టేస్తే మాత్రం తెలియదు, కానీ ఇన్ కేస్ మీరు ఆ రికార్డ్ని పర్ఫెక్ట్గా చేసి ఉంటే కనుక మీకు అంగన్వాడీ కేంద్రం గురించి పర్ఫెక్ట్గా తెలిసే ఉంటుంది. కాబట్టి డిఎడ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎల్కేజీ యూకేజీ బోధించడానికి ఖచ్చితంగా సామర్థ్యం అయితే ఖచ్చితంగా 100% అయితే ఉంటుంది. కాబట్టి డిఎడ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ యొక్క పోస్టులు ఇస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం, కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే కోర్టు కేసు అయితే మనకి రావడం జరిగింది కదా, ఆ కోర్టు కేసు అయితే నిన్న జరగలేదు, పోస్ట్పోన్ చేశారు, 30వ తారీఖుకి అయితే పోస్ట్పోన్ చేశారు. అప్పుడు వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, దానికి సంబంధించి అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను.